नेल्लूर जिल्ला पोगोल मंडलंलो वेलसिन श्री प्रसन्न वेंकटेश्वर स्वामी ब्रह्मोत्सवाल्लो भागंगा चक्रस्थानानिकी प्रत्येक प्राधान्यत उंदी। श्रीनिवासुडु पंचामृतालतो देवता साक्षात् नारायण रूपंगा कीर्तिंपबड़े सुदर्शन चक्रं ओकटे। बिलकोट क्षेत्रं वार्षिक ब्रह्मोत्सवाल्लो तोलिसारिगा चक्रस्नानं सेवनु प्रारंभिंचारु। वेदगिरि वेंकटलक्ष्मी नरसिंहाचार्यलु आध्वर्यंलो अर्चक बृंदं सांप्रदायंगा शास्त्रोक्तंगा पूजलु निर्वहिंचि स्वामीवारिकि पंचामृतालतो अभिषेकिंचारु। तोलुत स्वप्न तीरुमंजनंलो भागंगा कल्याण मंडपं वेदिकपै सुदर्शन चक्रंतो कोलुवुदीरिन स्वामीवारु आलय वेद पंडितुलु आलय अर्चकुलु वैभवंगा अभययुक्तंगा अभिषेकालु निर्वहिंचारु। పాలు పెరుగు తేనె వివిధ రకాల పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు యాలకులు వట్టివేర్లు పసుపు చందనం కలిపిన నీరు నారికేళం జలాలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు మార్కెట్ చైర్మన్ సుకుమార్ రెడ్డి దంపతులు మండల తహసీల్దార్ బాలమురళీకృష్ణ ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి ఆలయ ఈఓ రాధాకృష్ణ భక్తజనం పాల్గొన్నారు। सर्वेषां भक्तजनानां च व्याधिदोर्धं भिक्षाणां इष्टनादिवासरतो भक्तवजा अन्त्यर्थं मन्त्रचेप्पुडि गट्टिगा मम सहकुटुंब सहकुटुंब పెళ్ళైన వాళ్ళు సపుత్రకః సపుత్రకః క్షేమ క్షేమ ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయుష్య ఆయుష్య ఆరోగ్య తోత రాష్ట్రంలో ప్రపంచంలో కొండబెట్టకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రెండో స్థానానికి తీసుకుపోయేందుకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి సేవకులుగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరి సేవాభావంతో అందరం కలిసి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి చేసుకోవడానికి ఆ స్వామివారి సాక్షిగా ముందుకు అడుగేస్తామని చెప్పి తొలి అడుగేశాం। ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది, మేము చేయగలిగినంత వరకు శక్తి వంచన లేకుండా సంకల్ప బలంతో మాత్రమే దేవుని సేవ మాత్రమే ముందుకు అడుగేస్తూ అందరిని కలుపుకొని నాడు ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతంగా స్వామికి అత్యంత వైభవంగా నలుమూలల కీర్తి వ్యాపించే విధంగా ఆ స్వామివారు మా చేత చేయించారు। ఈ కేలక ఘట్టంలో మాతో సహకరించి మా అందరికి పూర్తి స్థాయిలో సహకారం చేయడం, ముఖ్యంగా మూత సేవకులకి నేను ప్రణామిల్లి నమస్కరిస్తున్నాను। ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ ఆవేశాలు ఉన్నాయి, ప్రథమలో తెలియక తెలిసిన తర్వాత ఆగమ శాస్త్రం ప్రకారం కార్యాన్ని నెరవేరుద్దామంటే ఈనాడు వాళ్లే ముందుకు వచ్చి స్వయంగా మాకు సహకరిస్తున్నారు। రాబోయే రోజుల్లో స్వామివారి సేవకుల్లో ప్రథమ సింహ భాగం కూడా వారికే దక్కే విధంగా కూడా మేము ఆ స్వామివారికి దిట్టలో కూడా శాశ్వతంగా రాయబోతున్నాం। స్వామివారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అందరం కలిసి కూడా ఏ విధంగా ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనే అంత కూడా త్వరలోనే గ్రామంలో కూడా ఒక స్థానిక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి అధికారులు స్థానికులు శాసనసభ్యులు గారు రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సహకారం నిన్ననే ఆ స్వామివారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ వర్యులు ఎండోమెంట్ కమిషనరు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుని ఆ స్వామివారి సేవలని ఆ స్వామివారి కీర్తి పరిశీలనని నలుదిక్కులా వ్యాపింపజేసేదానికి మేము అహర్నిశలు పలు పెరగకుండా సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమో నారాయణాయ।